డ్రగ్స్ నివారణపై అవేర్నెస్ కల్పించేందుకు సినీ పరిశ్రమ మొత్తం ముందుంటుందన్నారు నిర్మాత సురేష్ బాబు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దీనికోసం తగిన చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. అది ఒక చిన్న అబ్రేషన్ అమ్మ, అది మీడియా ఎక్కువ హైప్ చేసింది తప్ప నిజంగా ఇష్యూ ఏంటంటే అక్కడ జరిగిన స్కూల్ పిల్లలకి అది రానివ్వకుండా చూసుకోవటం, గవర్నమెంట్ ఆ డ్రగ్స్ని స్టేట్లోకి రానివ్వకుండా ఏం చేయాలో ఆ పనుల మీద ఎక్కువ ఉండాలా. మా ఇండస్ట్రీలో ఏదైనా ఉంటే అది మేము తప్పకుండా కరెక్ట్ చేసుకుంటాం. ఈ ప్రాబ్లము పిల్లలకి రానివ్వకుండా చూసుకోవటమే మనం ఒక సిటిజన్గా చేయాల్సిన పని. దాని కింద ఏ అవేర్నెస్ కావాలన్నా ఏ ప్రోగ్రామ్స్. ఇక తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. లై సినిమా రిలీజ్ సందర్భంగా హీరో నితిన్, హీరోయిన్ మేఘ స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు హీరో కార్తీ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆగస్ట్ 11th నా సినిమా లైవ్ ముందుకు వస్తుంది. ప్రతి సినిమా ముందు నేను వస్తాను ఇక్కడికి పైకి కొండపైకి ఇష్కి చూస్తాను. అప్పుడు చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఎవ్రీ సినిమా ముందు వస్తాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. సో రేపు ఆగస్ట్ 11th సినిమా చూడండి, డెఫినెట్లీ ముందు వస్తాను అనుకుంటాను. థ్యాంక్ యూ. సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది, చాలా అంటే చాలా చాలా కొత్తగా ఉండబోతుంది. అంటే రొటీన్ సినిమా నుంచి చాలా దూరంగా ఒక కొత్త సినిమా ట్రై చేస్తాను. సో సినిమాలో నా లుక్గా ఉంటుంది, గడ్డి ఉంటుంది, కొత్త ఎలా ఉందో సినిమా చాలా అంతే కొత్తగా ఉంటుంది. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ తిరుపతికి వచ్చాను. ఇప్పుడు ఫ్యామిలీతో పాటు వచ్చాను, సో ఏ స్పెషల్ ఏం కాదు. బట్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా రాబోతుంది, కాకి అనే సినిమా రాబోతుంది, ఇప్పుడు పోలీస్ స్టోరీ, అది త్వరలో రాబోతుంది. రకుల్ ప్రీత్తో కాంబినేషన్ సినిమా, సో సెప్టెంబర్ 2 రిలీజ్ అవుతుంది.